మీరు ఒంటరిగా పాదయాత్ర ఎందుకు చేశారు? ఏమిటి దానివల్ల మీరు ఆశించిన ప్రయోజనం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాల వల్ల అది నా వ్యక్తిగత సమస్య. ఈయన ఏదో పొలిటికల్ మోటోతో ఈయన హీరోయిజాన్ని చాటుకోవడానికి ఈయన చేశాడు అని చెప్పేసి విమర్శలు మేము విన్నాం. దానికి మీరేం చెప్తారు? అవన్నీ అంటే ఇందులో మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలు కానీ ఈ రాజకీయ ఉద్దేశాలు కానీ లేవంటారు. ప్రతి ఇంటర్వ్యూలో అది చెప్పుకుంటా పోతే కావాలని నేను మీ చేత అడిగించుకున్నట్లుంటుందేమో. నిఘా నీడలో తిరుపతిరావు గారు పాదయాత్ర చేశాడని షాడో పార్టీ వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఫాలో అవటం అలా జరిగింది. నా ప్రతిపక్షాలు కూడా రకరకాల రోడ్ షోలు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, వీళ్ళు కూడా ఎట్లా ప్రస్తావించట్లేదు. చేతగాని దద్దమ్మల్లాగా ఉన్నారు ఎంపీలందరూ కూడా. ఏ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళే వెళ్ళారు. మీ రెండు కాళ్ళతో మీ రెండు చేతులతో మీరే వెళ్ళారు. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు? 175 నియోజకవర్గాలు వైనాట్ అంటున్నారు కదా, 150 సీట్లు వాళ్ళకి వస్తే నేను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకున్న ఆస్తులు కూడా వదిలేసి నేను వెళ్ళిపోతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకున్న ఆస్తులు కూడా వదిలేసి నేను వెళ్ళిపోతా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ మూర్తి. మనం ఈ మధ్యకాలంలో ఏదో ఒక ప్రాంతంలో ఎవరో ఒకరు పాదయాత్రలు చేయడం అనేటటువంటిది చూస్తున్నాం. పాదయాత్రల పరంపర ఈనాటిది కాకపోయినప్పటికీ ఈ మధ్య ఇంకా ఎక్కువగా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు అనేవి చాలా సహజమైనటువంటి ఒక సందర్భాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే అన్ని పాదయాత్రలు ఒకటి కాదు. అనేక మంది దాదాపు 99% రాజకీయ ప్రయోజనాల కోసం, వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేశారు, చేస్తున్నారు. అయితే ఈ మధ్య మనం చూసినటువంటి ఒక ఒంటరి పాదయాత్ర గురించి మీరందరూ చూశారు మా ఛానల్లో. ఆ ఒంటరి పాదయాత్ర చేసింది ఎవరో కాదు, అమరావతి రైతు ఉద్యమ నాయకులు, అమరావతి రైతు జేఏసి నాయకులు గద్దె తిరుపతిరావు గారు. మీకందరికీ తెలుసు, అమరావతి ఒక్కటే మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు, వారికి మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళు అనేక మంది 2 సార్లు పాదయాత్రలు చేశారు. ఇప్పటికీ ఉద్యమాలు శిబిరాల ద్వారా అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. 2వ పాదయాత్ర, మొదటి పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం, దాదాపు 40-50 రోజులు జరిగినటువంటి పాదయాత్ర. 2వ పాదయాత్ర వెంకటాయపాలెం నుంచి అరసవల్లి సూర్యభగవాను దాకా ప్రారంభించి రామచంద్రపురం వరకు వెళ్ళి అక్కడ అనివార్య కారణాలతో ఆ పాదయాత్ర ఆపవలసి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మొత్తం పాదయాత్రలకి రైతు, అమరావతి రైతుల ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తిరుపతిరావు గారు మధ్య ఏం చేశారంటే, మేము ఒక ఉన్నత ధ్యేయంతో, ఒక ఉత్తమ లక్ష్యంతో అమరావతి రాష్ట్ర రాజధానిగా సాధించుకోవాలనేటటువంటి ఆశతో, స్వప్నంతో, కలతో సాగించినటువంటి ఆ పాదయాత్ర ఆగిపోయింది. కానీ అది ఆగిపోకూడదు, కనీసం నేను ఒక్కడిగానైనా అందరి తరపున ప్రతినిధిగా ఒక్కడిగానైనా సరే అరసవల్లి వెళ్ళి సూర్యభగవాన్ని దర్శించుకుని రావాలని ఆయన దాదాపు 350 కిలోమీటర్లు రామచంద్రపురం నుంచి, ఎక్కడైతే 2వ పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళారు. అనుకోకుండా ఈరోజు తిరుపతిరావు గారు మా స్టూడియోకి రావడం, ఆయనతో ఈ పాదయాత్రకు సంబంధించి అలాగే ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడాలని మేము అనుకున్నాం. నమస్తే తిరుపతిరావు గారు. నమస్కారం అండి. సార్, అన్నిటికంటే ముందు మీకు అభినందనలు చెప్పాలి,
సక్సెస్ఫుల్గా విజయవంతంగా పాదయాత్ర చేశారు. మీకు ఎలాంటి ఆటంకాలు రాలేదు. బహుశా మాకు తెలియదు ప్రభుత్వం తరపు నుంచి కానీ వేరే వర్గాల తరపు నుంచి ఏమైనా ఆటంకాలు వచ్చినాయేమో మాకు తెలియదు, కానీ చాలా సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న ఆ టైం ఫ్రేమ్లోనే మీ పాదయాత్రని ముగించారు. అయితే పాదయాత్రకి ఎలాంటి అడ్డంకి లేకపోయినప్పటికీ, కోర్టు నుంచి అన్ని ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పాదయాత్రని ఆపేశారు. ఎందుకంటే వృద్ధులు మహిళలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇక చేయలేరని చెప్పేసి ఏదో ఆపేశారు. కానీ మీరు ఒంటరిగా పాదయాత్ర ఎందుకు చేశారు, ఏమిటి దానివల్ల మీరు ఆశించిన ప్రయోజనం ఏంటి? ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండి, పాదయాత్ర న్యాయస్థానం నుంచి పూర్తి స్థాయి అనుమతులు ఉండి ఆపలేదు. పాదయాత్ర ఆపడానికి కారణం ఏంటంటే న్యాయస్థానాల నుంచి మధ్యంతర తీర్పు ఒకటి వచ్చింది. నేను ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్నామో, ఈ పాదయాత్రలకి సంఘీభావం తెలియచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పాదయాత్రలో పాల్గొనకూడదు, పేడతో కలిసి ప్రయాణం చేయకూడదు, రోడ్డు పక్కన నిలబడి చేతులూపుతూ సంఘీభావం తెలియచేయాలి అని న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి ఇది విఘాతం కలుగుతుంది ఈ తీర్పు అనేటువంటి అంశం ఒకటి. దాని మీద న్యాయస్థానంలో ఇప్పటికి కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి, వాయిదాలు పడుతూ ఉన్నాయి. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తాం? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది. ఏ విధంగా నాశనం అవుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందట్లేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు సంఘీభావం తెలియచేసే వాళ్ళు ఎవరు వీళ్ళని వచ్చి కలవకూడదు అనేటువంటి చెప్పినటువంటి విషయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాని కొరకై మేము పాదయాత్ర కొనసాగించలేదు. ఓకే, త్వరలో భవిష్యత్తులో తప్పనిసరిగా ఎక్కడైతే రామచంద్రాపురంలో ఆపామో అక్కడి నుంచి అందరం కలిసి మళ్ళీ పాదయాత్రని భవిష్యత్తులో పూర్తి చేస్తాం. అంటే మళ్ళీ నెక్స్ట్ తప్పనిసరిగా, అది ఎప్పుడు చేస్తావా అనేది తెలియదు, కానీ సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అందరం కలిసి రామచంద్రాపురం నుంచి ఎక్కడైతే ఆగిపోయిందో, ఎక్కడైతే పోలీసులు మమ్మల్ని నిర్బంధించారో, ఎక్కడైతే పోలీసులు దమనకాండ చేశారో, ఆ ప్రాంతం నుంచి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వరకు భవిష్యత్తులో తప్పనిసరిగా పాదయాత్ర చేస్తాం. అది ఒకటి. రెండవది, నేను ఎందుకు చేశాను, నేను ఏ కార్యక్రమం అయినా తలపెట్టినా, కార్యక్రమం గురించి ఆలోచించినా, దాన్ని పూర్తి చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది నా వ్యక్తిగత సమస్య. నేను అక్కడ ఆపిన రోజు నుంచి కూడా న్యాయస్థానంలో సరైనటువంటి తీర్పు వస్తుంది, మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి పూర్తి చేస్తామని ఎదురు చూశాను. న్యాయస్థానాల్లో తీర్పు రావడానికి వారాలు నెలలు పడతా ఉంది. సో ఈ పరిస్థితుల్లో నేను ఏదైతే సంకల్పించానో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలో ఉందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం నుంచి పోవాలి అంటే, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా రావాలి అంటే, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించి ఆయన యొక్క వెలుగులు ఈ రాష్ట్రం మీద విరజిమ్మాలి అంటే, మేము చేసినటువంటి సంకల్పం నెరవేరాలి, సంకల్పాన్ని పూర్తి చేయాలి అనేటువంటి పట్టుదలతో, అనేటువంటి కోరికతో నేను వ్యక్తిగతంగా, ఎందుకంటే ఎక్కువ మందితో కలిసి కనుక ప్రయాణం చేస్తే సహజంగానే పోలీసుల నుంచి వ్యతిరేకత రావటం, పోలీసులు రకరకాల ఇబ్బందులు పెట్టడం, ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరిని తోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఒక్కడనే ఆ నిర్ణయం తీసుకొని వ్యక్తిగతంగా నేను 11 రోజులు ప్రయాణం చేసి ఆ అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని నేను అనుకున్నటువంటి సంకల్పం ఆ మొక్కుని తీర్చుకొని రావడం జరిగింది. దీని మీద ఒక విమర్శ మిమ్మల్ని అడగాలి, మీరు సమాధానం చెప్పాలి. తప్పనిసరిగా. కొంతమంది కామెంట్స్, అఫ్కోర్స్ మీకు మిత్రులు ఎంతమంది ఉన్నారో కొంతమంది శత్రువులు కూడా ఉంటారు ప్రభుత్వానికి సంబంధించి ఉండొచ్చు. ఈయన ఏదో పొలిటికల్ మోటోతో ఈయన హీరోయిజాన్ని చాటుకోవడానికి ఈయన చేశాడు తప్ప అంతా అయిపోయింది. అక్కడ ఏం పాదయాత్ర చేయడానికి లేదు, ఎవరు ఆయనకి సహకరించట్లేదు. అక్కడ అమరావతి రైతులు ఎవరు, ఈయన వెనకాల ఎవరు లేరు, ఎవరు రావడానికి సిద్ధంగా లేరు. ఈయన ఏదో పొలిటికల్ మోటోతో చేశాడు ఇంటర్వ్యూ ఇది పాదయాత్ర అని చెప్పేసి విమర్శలు మేము విన్నాం. దానికి మీరేం చెప్తారు? నేనేమంటానంటే అండి, ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి ఎవరి ప్రయాణం వాళ్ళు చేయొచ్చు,
నా వెనక 10 మంది ఉండాలి 20 మంది ఉండాలి 30 మంది ఉండాలి వేల మంది ఉండినే చేయాలి అనేటువంటి పరిస్థితిని ఆలోచించకూడదు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎవరికి వారు ఒంటరిగా గ్రూపులుగా రకరకాలుగా ఎవరికి తోచినటువంటి పందాలో వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేశారు తెలంగాణని సాధించుకున్నారు మనం దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి ఓకే సహజంగా ఏ వ్యక్తైనా ఒక మంచి పని చేసినా చెడు పని చేసినా 135% మంది ఒప్పుకుంటే అది మంచే అని నేను భావిస్తాను 100కి 100% మంది కుటుంబ సభ్యులు కూడా మనం చేసినటువంటి పనుల్ని ఒప్పుకోరు ప్రతి దాంట్లో విమర్శ ఉంటది అందుకని నేను చేస్తున్నటువంటి పనిలో వాళ్ళు పనిని వాళ్ళు చేసే విమర్శ సద్విమర్శ అయితే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా లేదు ఈర్ష్యతోనో ద్వేషంతోనో వాళ్ళు విమర్శ చేస్తే నా ప్రయాణం నేను చేస్తూ ఉంటా అంతకు మించి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాలి అంటే ఇందులో మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలు గాని ఈ రాజకీయ ఉద్దేశాలు గాని లేవంటారు నేను గతంలో కూడా మీరు ఇంటర్వ్యూస్ లో అడిగారు రాజకీయపరమైనటువంటి కోరికలు గాని మీరు ఇట్లాంటి ఉన్నాయని గతంలో చెప్పాను ప్రతి ఇంటర్వ్యూలో అది చెప్పుకుంటా పోతే కావాలని నేను మీ చేత అడిగించుకున్నట్లు ఉంటదేమో లేదు వస్తున్న విమర్శల నేపథ్యంలో అడుగుతున్నవే అవన్నీ ఒకటిదే అంటారు అయితే సరేనండి ఇప్పుడు మీరు అనేక రెండో పాదయాత్రలు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది ఇదంతా కూడా మేము చూసాం మేము లైవ్ ఇచ్చాము అన్ని ఛానల్స్కి మేమే క్లీన్ ఫీడ్ ఇచ్చాం కాబట్టి మాకు తెలుసు బాగా మీరు పడినటువంటి ఇబ్బందులు ఏంటి కష్టాలు ఇప్పుడు మీరు ఒంటరిగా పాదయాత్ర చేసినప్పుడు ఏమైనా కొంచెం ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా ఎటువంటి ఇబ్బంది లేదండి నన్ను ప్రభుత్వం నుంచి కానీ పోలీసు వారు కానీ ఎవరు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అయితే మాకు వచ్చిన సమాచారం నిఘా నీడలో తిరుపతిరావు గారు పాదయాత్ర చేశాడని అంటే అది ఎందుకు వచ్చింది అంటే మీకు మీ దృష్టికి నేను రమారమి అనకాపల్లి వెళ్ళేంత వరకు నేను ప్రయాణం చేస్తున్న విషయం నా అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు అనకాపల్లి వెళ్ళేటప్పటికీ ఏదైతే ఈ ప్రసార మాధ్యమాల్లో ఈ మీడియాలో వచ్చిందో వచ్చిన తరువాత పోలీసులు నేను నన్ను ఫాలో అవటం వెన్నంటూ ఉంటాం అప్పుడప్పుడు నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు ఏదన్నా ఇబ్బంది కనుక కలిగితే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి అని చెప్పటం షాడో పార్టీ వాళ్ళు సివిల్ డ్రెస్లో ఫాలో అవటం అలా జరిగి నాకెక్కడైనా హాని జరుగుతుందే అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు ప్రయాణం చేశారే కానీ నాతో పాటు కానీ లేదు నన్ను అనుసరిస్తూ చేశారే తప్ప నన్ను ఎక్కడా ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు మూడు రాజధానులు అనేటటువంటి పాటను ప్రభుత్వం మానేసింది అసలు ఆ మాట ఎక్కడ ఊసే ఎత్తటం లేదు ఎవరు పైగా ఆయన ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళ మంత్రులే మాట్లాడడం ఇదంతా నేపథ్యం ఉంది దీన్ని హిందీలో ముద్ద అని అంటాం ఈ అంశము పొలిటికల్ ఇష్యూ కాదేమో ఇక వేరే వేరే అంశాలు అవుతాయా అనేటటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తుంది కానీ ఈ రాజధాని మాట ప్రభుత్వం ఎందుకు ఎత్తట్లేదు దీని మీద ఏమన్నా ఒక వ్యూహాత్మకమైన మౌనమా ఏమిటి మీరు ఎలా ఆలోచిస్తున్నారు రాజకీయ అంటే రాజధాని ఉద్యమం కోసం మీరు పయనిస్తున్నటువంటి దశలో మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ఎత్తకపోవడానికి ఒక కారణం ఏంటంటే అండి వాళ్ళు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మూడు రాజధానులు ఏం చెప్పారు ఒకటి అమరావతి శాసన రాజధాని రెండు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పారు అవును హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏమైనా అఫిడవిట్లు వాళ్ళు దాఖలు చేశారు న్యాయ రాజధాని అనేది లేదు న్యాయ రాజధాని మార్చే హక్కు కానీ మార్చేటువంటి అవకాశం కానీ మాకు లేదు అమరావతిలోనే రాష్ట్ర హైకోర్టు కొనసాగుతుంది సో అక్కడే రాష్ట్ర హైకోర్టుకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది అని ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా అంటే అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్గా చేసినటువంటి కేకే వేణుగోపాల్ గారే సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది ఆ చెప్పిన తరువాత కూడా ప్రజల్ని మోసం చేయాలని ప్రభుత్వం భావించి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారో వారి ద్వారా కర్నూలు ప్రాంతంలో ఒక సభ పెట్టి ఇక్కడ జగన్నాథగుట్టపైనే హైకోర్టుకు రాబోతా ఉంది దీనికి కావాల్సినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేయబోతున్నాం అని అబద్ధాలు చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే డిసెంబర్ 17, 2019 మూడు రాజధానుల ప్రకటన చేసిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఏ రాజధానిని వాళ్ళు నిర్మాణం చేయలేకపోయారు అనేది ప్రజలందరికీ తేటతెల్లమైపోయింది ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు వీళ్ళు అబద్ధాలు చెప్పారు
మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి జరుగుతున్నటువంటి రాజధానిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను కూడా పూర్తిగా ఆపేసి అమరావతిలో గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి నిర్మాణాలను ఆపేసి అవన్నీ కూడా ఒక అడవిలాగా అటవీ ప్రాంతంలాగా తయారు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారనేది ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. కానీ మళ్ళా వీళ్ళ చేతగానితనం ఎక్కడ బయటపడుతుందో అని అప్పుడప్పుడు శాఖల మీద పట్టులేని బొత్స సత్యనారాయణ గారు, తన శాఖ మీదే ఏం జరుగుతుందో సమీక్ష కూడా చేయలేనటువంటి అమర్నాథ్ గారు, అలానే 20 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి ఎటువంటి సహాయం చేయకుండా తన కుటుంబ ఆస్తులు తన వ్యక్తిగత ఆస్తులే పెంచుకున్నటువంటి అధర్మాన ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ రేపు మార్చిలో రాబోతుంది ఇక్కడికి విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని. అసలు రాజధానే విశాఖపట్నం అని ఇష్టాన్ రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లే. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజధానిని మార్చటం జగన్మోహన్ రెడ్డి గారి తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచినా రాజధానిని ఈయన మార్చలేడు. ఆ విషయం ప్రజలకు తేటతెల్లమైంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేసేవాళ్ళకి తగిన శాస్తి జరిగింది. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, ఆయన రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టారు, మాకు ఎన్ని రాజధానులైనా చేసుకునే హక్కు, ఎన్ని రాజధానులైనా పెట్టుకునే హక్కు మాకు కల్పించండి అని. నిజంగా రాజధానులు మూడు పెట్టగలిగే అవకాశం పెట్టేటువంటి నియమ నిబంధనలు కనుక ఉంటే ఎందుకు పెట్టారండి రాజ్యసభలో బిల్లు? అంటే వీళ్ళకి పెట్టేటువంటి హక్కు లేదు, పెట్టగలిగే సత్తా లేదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రావడానికే ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు, ప్రజలకు ఇలానే అబద్ధాలు చెప్తూ పరిపాలన చేద్దాం, ప్రజల్ని మోసం చేద్దాం, గతంలో వాళ్ళు అవినీతిగా సంపాదించారు కదా, ఇప్పుడు సంపాదిస్తున్నారు కదా, ఇదే విధంగా చెప్తూ పోదాం అనుకుంటున్నారు. ఏదో ఒక రోజున శ్రీలంకకు పట్టినటువంటి గతే ఆంధ్రప్రదేశ్కు పట్టబోతా ఉంది. ఈ నాయకుల్ని తరిమి కొట్టబోతా ఉన్నారు. మూడు రాజధానులు కాదు కదా, కనీసం ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకగలిగేటువంటి పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. అయితే సరే, ప్రభుత్వం అట్లా కొంచెం వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుంది ఈ మూడు రాజధానుల విషయంలో. ప్రతిపక్షాలు కూడా రకరకాల రోడ్ షోలు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, వీళ్ళు కూడా ఎట్లా ప్రస్తావించట్లేదండి? అంటే ఎప్పుడు కూడా అండి, ప్రతిపక్షాలు నిజం చెప్పాలంటే రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి. అది ఏ 175 నియోజకవర్గాల్లో 175 సమస్యలు ఉన్నాయి. ఇవి కాక రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు రాజధానుల సమస్య మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళకి అధికార పక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు అంటే అధికార పక్షం చేసే తప్పులన్నీ కూడా ఈ రాజధానుల అంశంతో మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళ చేతగానితరం ఏదైతే నీటిపారుదల రంగం ఉందో మూలబడిపోయింది, రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి, సిపిఎస్ రద్దన్నారు, ఉద్యోగస్తులు రోడ్డును పడ్డారు, ఉద్యోగ సంఘాల మధ్యన గొడవలు సృష్టిస్తూ ఉన్నారు, ఉద్యోగులను బెదిరిస్తూ ఉన్నారు, ఇంకా కులం కార్డు వాడుతూ ఉన్నారు నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్ అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఏదైతే అధికారంలో రాకముందు వాళ్ళు ఎన్నైతే అబద్ధాలు చెప్పారో, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తా ఉన్నారు, సిపిఎస్ రద్దన్నారు, ఎన్నో చెప్పారు. అలానే ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల సార్లు లక్షల సార్లు మాట్లాడి ఉంటారు. ప్రత్యేక హోదా సంజీవని ఆంధ్ర రాష్ట్రానికి అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయ పన్ను కూడా కట్టాల్సిన పని లేదని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉండరన్నారు. 25 పార్లమెంట్ సీట్లు అడిగారు, ప్రజలు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, 8 ఏమో రాజ్యసభ సీట్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? ఈ ఎంపీలందరూ కూడా, ప్రతి ఎంపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ప్రతి ఎంపీ ఆంధ్రప్రదేశ్ అవసరాలని పార్లమెంట్లో ఎలుగెత్తి చాటే దమ్ము ఎవరికైనా ఒక్కడికుందా? చేతగాని దద్దమ్మల్లాగా ఉన్నారు ఎంపీలందరూ కూడా. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు ఏం పార్లమెంట్లో అడుగుతా విషయం చెప్తున్నా. అంటే ఇది ఒక అబద్ధాల ప్రభుత్వం, ఇది ఒక దొంగ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని దోచుకోవటానికి తప్ప, దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో ఈ రంగానికి ఈ పని చేశారని చెప్పే దమ్ముందా? వీళ్ళు వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో న్యాయస్థానాల్లో కేసులు వేయడం తప్ప, పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించడం తప్ప, పోలీసు వ్యవస్థని వాళ్ళ సొంత వ్యవస్థలాగా వాడుకోవడం తప్ప,
వీళ్ళు వరగబెట్టింది ఏమైనా హైకోర్టులో కొన్ని వందల కేసులు కొట్టేశారు. ఇంకో ప్రభుత్వం అయితే సిగ్గుపడింది. హైకోర్టులో కొట్టేస్తే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తారు. నేను అడుగుతున్నాను, ఇవాళ వరకు వాళ్ళు న్యాయస్థానాల్లో న్యాయవాదులకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో కనీసం ఎవరికి సమాచారం కూడా ఇవ్వట్లా. ఇక్కడ కూడా అవినీతి ఉంది. ఇష్టానుసారం ప్రజల సొమ్ముని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులకి సరైనటువంటి శాస్తి జరగాల లేదా? మీరు ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలండి. రోజుకు ఒక పార్టీలో చేయాల్సింది ప్రజలే. ప్రజలు కూడా ఏమాలోచించాలంటే వీడు నా కులం వాడా, నా మతం వాడా, నా ఊరాడా అని చూడకుండా ఎవడైతే తప్పుడోడు ఉన్నాడో, ఎవడైతే రోజుకో పార్టీ మారుతాడో వాడిని చొక్కా పట్టుకొని నిలేసే రోజులు ప్రజలు తీసుకోవాలి. ఆ అవకాశాన్ని ప్రజలు తీసుకోవాలి. అలా కాకుండా ప్రజలు రెండు విషయాలు, ఒకటి స్వార్థం, రెండు భయం. వీటికి ఎప్పుడైతే లోనవుతారో రాష్ట్రం అంధకారం అయిపోతుంది, రాబోయే తరాల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతాం. ఇప్పుడు మీరు ఈ ఉత్తరాంధ్ర నాయకులు, సోకాళ్ళు ఉత్తరాంధ్ర నాయకులు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ప్రగల్భాలు పోయారు. ఈ వీళ్ళు వస్తే, ఆర్ఎస్ వీళ్ళు వస్తే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. మీరు చక్కగా ఒంటరిగా వెళ్ళారు, ఏ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళే వెళ్ళారు. మీ రెండు కాళ్ళతో, మీ రెండు చేతులతో మీరే వెళ్ళారు. మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకున్నారా? పైగా మేము చూసిన విజువల్స్ ప్రకారం ఆర్ఎస్ వీళ్ళలో బ్రహ్మాండమైన స్వాగతం పలికినారు మీకు. అసలు నేను ఇందాక కూడా చెప్పానండి, రామచంద్రాపురం నుంచి మొదలై నేను ప్రతిరోజు రోడ్డు మీద నడుస్తూనే ఉన్నాను. నా మెడలో ఆకుపచ్చ కండ ఉంది. నన్ను చాలామంది ఆగి ద్విచక్ర వాహనాల పైన వెళ్ళేవాళ్ళు కానీ నడిచి వెళ్ళేవాళ్ళు, ఈవెన్ కారుల్లో వెళ్ళేవాళ్ళు కూడా ఆగి నాతో మాట్లాడి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు చాలామంది నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను నడిచినంతసేపు నేను బహిరంగంగానే వెళ్ళాను. నేనేం ముసుగు కప్పుకొని వెళ్ళలేదు, నన్ను ఎవరూ ఆపలేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను అరసవల్లి దేవస్థానానికి వెళ్ళాను, ఆ స్వామివారి మొక్కు తీర్చుకున్నాను, తిరిగి వచ్చాను. ప్రజలు ఎవరైనా కలిసి వాళ్ళ కష్టకాలం, చాలా మంది ప్రజలు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడారు. ఎవరైనా అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ తీసుకొని రికార్డ్ చేయబోతే ఆ విషయంలో భయపడతా ఉన్నారు. ఎందుకంటే అది వెంటనే సోషల్ మీడియాలో పెడతారు. పెడితే వాళ్ళకి సంబంధించిన వాలంటీర్ ఒక గంటకో రెండు గంటల్లోనూ వచ్చి వీళ్ళని భయపెట్టడం, వెంటనే వాడిపోతారు. వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపటం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి నేను మీతో ఎంతసేపు అయినా వ్యక్తిగతంగా మాట్లాడతాను, ఫోన్ రికార్డ్ అయితే వద్దండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వయో వృద్ధులు సైతం వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, నవరత్నాలు, మేము పెన్షన్ ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, అయ్యిస్తున్నాం, ఇస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా ఆవేశంతో ఉన్నారు, చాలా ఆవేదనతో ఉన్నారు. ఈ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో, రోజువారీ కూలీలు ఉన్నారో, వాళ్ళు కూడా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. అది రాష్ట్రం ఎలా పోతే నాకేంటి, నాకు ఆదాయం వస్తుంది కదా అనేటువంటి స్వార్థం ప్రజల్లో తగ్గిపోతూ ఉంది. ఆ స్వార్థం నాయకుల్లోనే ఉంది. మా ముఖ్యమంత్రి నాకు మంత్రి పదవి ఇచ్చాడు కదా, ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు అనేటువంటిది మంత్రుల్లో ఉంది. మా ముఖ్యమంత్రి నా ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు, నాకు ఇక్కడ ఇసుక దోచుకునే అవకాశం ఇచ్చాడు, నాకు ఎమ్మెల్యే పదవి ఉంది కదా, నా నియోజకవర్గం నాశనమైనా పర్లేదు అని ఎమ్మెల్యేల్లో ఉంది. కానీ ప్రజల్లో లేదు. ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది, ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు కానీ, వీళ్ళు ఇచ్చే అమ్మఒడి కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే, వీటన్నిటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలే రోజులు ఎక్కువ రోజులు లేవు. నేను మాట్లాడుతున్నానండి, దమ్ముంటే వాళ్ళని ఎన్నికలు పెట్టమనండి, దమ్ముంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించమనండి, వాళ్ళు ఎలా గెలుస్తారని చెప్పమనండి. 175 నియోజకవర్గాలు వైనాట్ అంటున్నారు కదా, 150 సీట్లు వాళ్ళకు వస్తే నేను భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకున్న ఆస్తులు కూడా వదిలేసి నేను వెళ్ళిపోతా. వాళ్ళకి అంత దమ్ముంది, ఎవడైనా ఛాలెంజ్కి రమ్మనండి. అంత ఒట్టి మాటలండి, అభద్రతా భావంతో ఉన్నారు వాళ్ళు ఇప్పటికే. ఎన్నికల నోటిఫికేషన్ కానీ ఎన్నికలు కానీ వాళ్ళని అనౌన్స్ చేయమనండి. వాళ్ళ పార్టీలో నుంచి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులే ఎదురు తిరిగి బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఉండరండి, డిజాస్టర్ మొత్తం. అసలు వాళ్ళు డిజాస్టర్, వాళ్ళ ప్రజలు కొడతారండి వాళ్ళు చేస్తున్న ఆగం. సార్, జగనన్న ఇల్లు అని చెప్పేసి పొలాలు కొన్నారు. ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అసలు అవినీతి జరగంది, ఇదిగో ఇది ఉంది అని వాళ్ళని రమ్మనండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ప్రతి దాంట్లో అవినీతే, ప్రతి దాంట్లో మోసమే. ఈ యాత్రలో మిమ్మల్ని ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా కలిసేవారా అండి? అట్లా ఏం లేదు.
నేను అసలు ఎవరికి చెప్పలేదండి. ఎందుకు చెప్పలేదంటే నాకు వ్యక్తిగతంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో నేను అనుకున్నటువంటి ప్రయాణం అరసవల్లి దేవస్థానం వరకు పూర్తి చేయాలి. పూర్తి చేసేంత వరకు కూడా నా మొక్కు ఇలానే ఉంటుంది. పూర్తి చేసి నేను తిరుమల వెళ్ళాలి. అప్పటి వరకు నేను వెజిటేరియన్ గానే ఉంటున్నాను. సో ఈటన్నిటి రీత్యా నేను అది పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో వెళ్ళాను తప్ప నేను ఒక ప్రచారం చేసుకోను. నేను వెళుతూ వెళుతూ ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాకు తెలిసిన నాయకులకి కబురు చేసి అట్లా వెళ్ళలేదండి. మాకు కూడా తెలియదు. నేను రామచంద్రాపురం వరకు అసలు ఒక్కడనే కారులో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మిత్రుడు ద్వారా వాళ్ళ డ్రైవర్ని తీసుకుని ఆ డ్రైవర్ని నాతో కంటిన్యూషన్ 12 రోజులు ఉంచుకున్నాను తప్ప నేను ఎవరికి చెప్పలేదండి. చాలా వెరీ గుడ్. అయితే మీరు సూర్యభగవాన్ని సందర్శించుకున్నారు, తర్వాత తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలండి. అంటే ఎన్నికలు ఎన్నికలు అయ్యేదాకా ఆగుతారా లేకపోతే ఈ లోపల? లేదండి, ఈ వారంలో వెళ్తాను. ఈ వారం వెళ్తాను వెళ్తాను. సో మీరు ఆ సూర్యభగవాన్ దగ్గరికి వెళ్ళి మీ కోరికని అక్కడ విన్నవించుకొని తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుంటాం అంటున్నారు. మీ ఆశలు ఫలించాలి, మీ కోరికలు తీరాలి. మీ కోరికలు ఆశలు లక్ష్యాలు ఏమున్నాయి? అమరావతి ప్రత్యేకమైన కోరిక ఏం లేదండి. అమరావతి రాజధాని కావాలని గతంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి ఏదైతే నిర్ణయం తీసుకొని అమరావతిలో రాజధాని అని చెప్పి 30,000 మంది రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాల భూమిని వాళ్ళు ఏదైతే రాష్ట్రం కోసం త్యాగం చేశారో అక్కడ రాజధాని రావాలి. 13 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 13 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. తోటి రాష్ట్రాలతో సమానంగా గౌరవప్రదంగా ఉండాలి. అవమానకరంగా ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అనేటువంటి కృతనిశ్చయం తప్ప నా వ్యక్తిగతంగా నేను కోట్లు సంపాదించాలని మొక్కు వెళ్ళలేదు. ఇదే నా సంకల్పం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా విన్నవించుకునేది, ఎక్కడికి వెళ్ళినా అదే సంకల్పం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడితే మేము బాగుపడతాం. చాలా సంతోషం తిరుపతి రావు గారు. మీ సంకల్పం నెరవేరాలి, మీ కళ నెరవేరాలి. మీ కళ మీ సంకల్పం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో ముడిపెట్టబడి ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటిది కాబట్టి అది తప్పనిసరిగా మీరు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుళ్ళందరూ కూడా మీ మాట వింటారని, మీ మొర వింటారని మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం, మీ కళ నెరవేరాలని కోరుకుంటున్నాం. ఇది తిరుపతి రావు గారితో ఈరోజు మనం ముచ్చటించినటువంటి అంశాలు. తప్పనిసరిగా ఆయన ఈ పాదయాత్రల నేపథ్యం అనుభవంతో ఆయన అనేక మంది ప్రజలు, అనేక వర్గాల ప్రజలతో ఆయన సంభాషించారు. అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో ఆయన మాట్లాడినటువంటి విషయాలు అంశాలు చాలా ఉన్నాయి. ఆయన అనుభవంతో ఒకటే మాట చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఇక మనకు వద్దు, ఈ ప్రభుత్వం ఉంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఇక పుట్టగతులే ఉండవు ఎవరికి. ఇది తప్పనిసరిగా అంతిమ రోజులు అంతిమ ఘడియలు దాపురించాయి ఈ ప్రభుత్వానికి అని ఆయన అనుభవంతో చెప్తున్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి, చాలా దగ్గరగా ఇంటరాక్ట్ అయ్యి ఆయన చెప్తున్నారు. ఆయన ఆ సూర్యభగవాన్ని దర్శించుకొని ఇప్పుడు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇది తిరుపతి రావు గారితో ఈరోజు మనం మాట్లాడినటువంటి అంశాలు. మరొకసారి మరొక వ్యక్తితో మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ.